హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట గుడ్లు ఆకుకూరలో ఇగురు చేస్తున్నాను. చూడండి, దానికి కావలసిన పదార్థాలు. గుడ్లు 1/5 తీసుకున్నాను. దీనికి బాగా నీట్గా కడుక్కున్న, చూసారా గ్రీన్గా ఉన్నాయి. పాలకూర 1 కట్ట, కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట ఇలా తీసుకున్నాను. మరి 1 టేబుల్ స్పూను పెరుగు వేసాను. అవ్వండి, ఆయిలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఉల్లిపాయలు 1 పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసుకున్నాను, పసుపు 1/2 టీ స్పూను, కారం 2 టీ స్పూను, సాల్ట్ 1 టీ స్పూను టేస్ట్కి తగినంత, చింతపండు చిన్నది 1 చింతపండు ఏమో ఇలాగా నీళ్ళు వాటర్లా తీసుకున్నాను, టమాటా 1 పెద్ద టమాటా ముక్కలు తీసుకున్నాను. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం ఇవన్నీ ఉన్నాయి కదా, ఆకులు 3 రకాలవి, ఇది పెరుగు కలిపి మనం గ్రైండ్ చేసుకుందాము. తర్వాత తయారు చేయ విధానం చూపిస్తాను. ఇది గ్రైండ్ చేసుకుందాం. ముందు కళాయి వేడెక్కింది, దీంట్లో ఆయిల్ 4 టీ స్పూన్లు వేసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం, ఎగ్స్ వేయించుదాం, పసుపు, కొంచెం సాల్ట్ వేస్తే మనకి ఎగ్స్ అంటుకోకుండా బాగా ఏగుతాయి అన్నమాట, అందుకే పసుపు సాల్ట్ వేస్తాము. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా ఉండకుండా టమాటా వేసి, ఇప్పుడు ఆకుకూరలు సీజన్ కదా, శీతాకాలం ఆకుకూరలు అన్నీ కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. పాలకూర చాలా విటమిన్స్ ఉంటాయి. పాలకూరలో ఏ విటమిన్, కాల్షియము, ఐరను అన్నీ ఉంటాయి. పాలకూర కూడా చాలా బాగుంటుంది, అందులో కావాల్సిన సోడియము అన్నీ ఉంటాయి. అందువల్ల పాలకూర, కొత్తిమీర ఇంకా ధనియాలు ఆకు కదా, అది కూడా ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఈ ఆకుకూరలను విడిగా తినమంటే ఎవరు తినరు పిల్లలు. ఇలా ఎగ్ వండిన రోజు ఇందులోనే చక్కగా మనం అన్నీ కలిపి, కొంచెం పెరుగు అన్నీ ఇష్టం ఉంటాయి కదా పిల్లలకి, ఎగ్ ఇందులో మనం ఎగ్లో ఆ పేస్ట్ చేసి వేస్తే బాగుంటుంది. ఎగ్స్ ఇప్పుడు వేపుకొని తీద్దాము. ఎగ్స్ ఇగోండి ఇలా వేయించి తీసుకున్నాను, ఎర్రగా రెడ్గా బాగున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ చాలు జీలకర్ర వేయండి. జీలకర్ర వేగింది, ఇప్పుడు 1 ఆనియన్ మనం ముక్కలు కోసి ఉంచుకున్నాం కదా ఆనియన్, అవి వేద్దాం. వేస్తున్నాం, ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసాం కదా, అందువల్ల ఆనియన్ బాగానే వేగుతాయి, వేగం కూడా వేగిపోతాయి. ఆనియన్ వేగుతుంది కదా, ఇప్పుడు 1 స్పూను ఇదిగోండి అల్లం వెల్లుల్లి ముక్క వేద్దాం. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. 2 నిమిషాలు అయింది కదా, బాగా వేగింది. వేగింది కదా, ఇప్పుడు మనం 1 పెద్ద టమాటా నేను తీసుకున్నాను, మీరు లేకపోతే 2 చిన్నవి తీసుకోండి. టమాటా ముక్కల్ని వేద్దాం. ఇవి కూడా పచ్చివాసన పోయే కొంచెం మగ్గేటట్టు ఇలా వేయించాలి. ఇది టమాటా మగ్గుతుంది, కొంచెం సేపు మగ్గిద్దాము. టమాటా మగ్గింది, ఇప్పుడు ఈ కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేద్దాము, కారం, అన్ని పేస్ట్లు వేస్తున్నాం కదా అందులో కూడా ఘాటు ఉంటుంది, 1.5 స్పూన్ అయితే సరిపోతుంది కారం. పసుపు ఆల్రెడీ వేసాం కదా, మరి కొంచెం వేస్తే సరిపోతుంది. అన్నీ కలిపి
బాగా కలుపుకుందాం. కారం కూడా ఎగుతుంది కదా, పచ్చివాసన లేకుండా ఉంటుంది. కారం ఏగింది. ఇప్పుడు మనం ఇప్పుడు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇదిగోండి ఇది పేస్ట్. కొత్తిమీర, పాలకూర, పుదీనా, పెరుగు కలిపి పేస్ట్ చేసుకున్నాం. ఈ పేస్ట్ని ఇందులో వేయాలి. ఇలా వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది కూడా కొంచెం పచ్చివాసన, మనం పచ్చిగా తిప్పాం కదా, ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గిద్దాం ఒక 2 నిమిషాలు. ఇదిగోండి ఇలా కలిపి కొంచెం 2 నిమిషాలు ఇలాగా మగ్గిద్దాము. మగ్గుతుంది 2 నిమిషాలు. చూసారా ఆయిల్ మీదకి తేరుతుంది. ఆయిల్ మీద తేరే వరకు ఇలా బాగా వేయించుకోవాలి. ఇది మంచి అరోమా వస్తుంది. పుదీనా వేసాం కదా, పుదీనా కొత్తిమీర మంచి అరోమా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు మనం సాల్ట్ అన్నీ చూసుకునేక చింతపండు పులుసు కొంచెం వేయాలి. చింతపండు పులుసు ఇలాగా ఇది కొంచెం ఇవ్వండి, జస్ట్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆయిల్ తేరుతుంది చూసారా. దీంట్లో కొంచెం ఒక హాఫ్ చిన్న గ్లాసు వాటర్ వేసి ఒకసారి ఇది ఉడికేద్దాం. హాఫ్ గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. ఇలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు లిడ్ పెట్టుకుందాం. ఇది ఒక ఉడుకు ఉడుకుతుంది. ఇది తయారైంది జ్యూసు, ఉడికిందో లేదో చూద్దాము. ఉడికింది, ఇప్పుడు మనం చూడండి బాగుంది కదా. దీంట్లో ఎగ్స్ ఇలాగా మనం వేయించి ఉంచుకున్నాం కదా, ఈ వేయించి ఉంచుకున్న ఎగ్స్ వేయాలి. ఇలా నెమ్మదిగా వేయండి, తెలుస్తాయి కదా. ఇది 1 నిమిషం జస్ట్ ఇలాగా ఉడికిస్తే సరిపోతుంది. చూసారా ఆయిల్ తేరిపోయింది. చాలా టేస్ట్గా వెరైటీగా ఉంటుంది ఈ జ్యూసు, అన్నీ బాగుంటాయి. పిల్లలకు పెట్టండి, ఇలాంటివన్నీ మంచిది. చిన్నపిల్లలు అందరూ, మా రెండో మనవడైతే వెరైటీస్ వండమంటాడు, అందుకోసం నేను అప్పుడప్పుడు ఇలా వండుతూ ఉంటాను. వాడు చాలా ఇష్టపడి తింటాడు. ఇప్పుడు ఇది మనకి బిర్యానీలోకి బాగుంటుంది, వైట్ రైస్లోకి బాగుంటుంది. కొబ్బరి అన్నం చేస్తాం కదా, దానికైనా ఫ్రైడ్ రైస్లోకైనా బాగుంటుంది. రోటీకి కూడా మనం ఇలా ఆకుకూర జ్యూస్ చేసాం కదా, దానివల్ల రోటీకి చపాతీకి పుల్కాకు కూడా బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. బాగా చేసి చూడండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. కర్రీ మనకి రెడీ అయ్యింది, పొయ్యి ఆఫ్ చేసాను. ఇదిగోండి డిష్ అవుట్ చేశాను. దీనికి కొంచెం గార్నిషింగ్గా కొత్తిమీర వేసుకుందాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, వండి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంతమంది మా వీడియోని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. కొంచెం ఇంకా ఎంకరేజ్ చేస్తారని చూస్తున్నాము. మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్కి కూడా కొంచెం చెప్పండి. ఓకే థ్యాంక్ యూ.